ఏ రోజైతే టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని కాదని ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే కరప్షన్ ఉందో ఈ కరప్షన్ ని ప్రత్యేకంగా ప్రజలకు దక్కాల్సిన ఆత్మ గౌరవాన్ని ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి యావత తెలంగాణ బిడ్డలకు దక్కడం లేదని ఏదైతే నిజముందో అనేక ఫాల్స్ ప్రామిసెస్ తో ఆచరణ సాధ్యం కాని ప్రామిసెస్ తో అది డబుల్ బెడ్రూమ్లు కావచ్చు దళిత బంధువు కావచ్చు ఇతరత్ర అనేక స్కీములు ఎన్నికలు వచ్చాయంటే ఒక కొత్త స్కీమ్ను మొదలు పెడతారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొత్త స్కీమ్ని అనౌన్స్ చేస్తారు ఎక్కడో ఒక నాలుగు ఇల్లు కట్టి ఫ్రంట్ పేజీలో ఎలక్షన్ వస్తుందనంగా ఏపించుకొని ఇదిగో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇస్తానని చెప్తారు ఇటువంటి మాయ మాటల చెప్పటంలో మాయల గారడి చేయటంలో చెప్పిన మాట చెప్పకటం చెప్పే దాంట్లో సిద్ధాస్తులు ఈ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడు అనేక వేదికల మీద జూపల్లి గారు మేము అనుకుంటుంటాం నేను వందల పుస్తకాలు చదివాను దాంట్లో కవిత్వాన్ని నాకు వచ్చిన రెండు మూడు భాషల్లో అద్భుతంగా జనానికి చెప్పగలుగుతాను కవిత్వాన్ని పాడగలుగుతాను ప్రజలను నమ్మించి మోసం చేయగలుగుతానని ఒక మంచి దృఢమైన ఆలోచనతో ఉన్నారు చంద్రశేఖరరావు గారు మళ్ళీ నేను మూడోసారి తప్పకుండా మాయమాటలతో ముఖ్యమంత్రి కావాలని కూడా వారు అదే ఆలోచనతో ఉన్నారు వారి ఆలోచనల్ని వారి ఆశయాలని వారు కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికల్లాగా మిగిల్చాలి అని అంటే విస్తృతంగా మేము సేకరించిన అనేక సందర్భాల్లో మేము సేకరించిన ఏవైతే డేటా ఉందో ఆ డేటా ఆధారంగా మేధావులతో సంప్రదించింది కానీ కాంగ్రెస్ డే బై డే ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో దీన్ని చూసి కానీ ఇతరత్ర ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి మనం రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారిని కలిసిన తర్వాత మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది వారిచ్చే హామీలు ఏ తెలంగాణని ఆనాడు సోనియం ఇచ్చినో డెఫినెట్ గా తెలంగాణ యావత్ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తెలుసు రాష్ట్ర విభజన చేసేటప్పుడు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి నష్టం జరుగుద్దు అని సోనియమ్మ గారికి తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రముఖులకు కూడా తెలుసు నష్టం జరుగుద్దని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పెద్ద సాహసం ఏదైతే సోనియా గాంధీ గారు చేశారో వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ మిస్ అయ్యామంటే మాయమాటలు కాంగ్రెస్ వారు ఆనాడు చెప్పలేకపోయారు మాయమాటలు చెప్పి ఉండి ఉంటే నిజంగా 2014 ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది మాయమాటలు చెప్పని కారణంగా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వని కారణంగా ఆనాడు పదవి కోల్పోయారు మళ్ళీ 2018 ఎన్నికలు వచ్చేసరికి కూడా సేమ్ అదే రిపీట్ చేశారు ఈసారికి వాయిస్ అంటే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేంజ్ చేశారు మళ్ళీ కేసీఆర్ గారు చేసి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు కానీ మేము సోనియాగా ఏదైతే రాహుల్ గాంధీ గారితో ఖర్గే గారితో కూర్చొని ఇంతకుముందు మాట్లాడిన తర్వాత వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వారి ఆలోచన ఏదైతే ఉందో ఏ తెలంగాణ బిడ్డ కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి అని అంటే ఇది ఒక్కటే సాధ్యం ఒక పక్క కేసీఆర్ గారి టీము రెండో పక్క యాంటీ కేసీఆర్ గారి టీం అంతా ఒకే టీములో ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని చిట్ట చివరికి 6 నెలల తర్వాత పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో నేను నాతో పాటు ఉన్న ముఖ్య నాయకులు లక్షలాది ప్రేమించే అభిమానులు కాంగ్రెస్ పెద్ద కుటుంబంలో మేము కూడా జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం అంటే ఈ 6 నెలల సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ 6 నెలల సుదీర్ఘమైన యాత్రలో మాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ అనేది ఒక పెద్ద సముద్రం ఈ కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ గా
తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఆత్మాభిమానాలను నిలబెట్టాలి అని 60 సంవత్సర పోరాటానికి ఒక కాంగ్రెస్ పెద్ద సోనియమ్మ నిర్ణయంతో రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తప్పకుండా ఈ మూడోసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే ఇది సాధ్యమని తలంచి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం అది ఎప్పుడో కాదు జూలై 2వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆద్వర్యంలో వారి నాయకత్వంలో యావత ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నాయకులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్న ముఖ్య నాయకులు అందరం కూడా అక్కడ ఖమ్మం వేదికగా 2వ తారీఖు సాయంత్రం జరగబోయే మహాసభలో ఆ సభకు కూడా కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ కూడా మీకు ఒక ఉదాహరణ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి డ్రామాలు డాన్సులు ఎలా ఉంటాయని అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభని ఎక్కడో హైదరాబాద్ లో పెట్టుకోవాలి అంటే తెలంగాణకి బోర్డర్ ఉన్న ఖమ్మం జిల్లాలో ఓ మేము పెట్టామని అద్భుతంగా పెట్టామని జబ్బల జరుచుకున్నారు కదా ఆ సభని మించిన సభ జూలై 2వ తారీఖు నాడు అద్భుతంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి దీవెనలతో స్థానిక పిసిసి వారి అధ్యక్షులు ఠాక్రే గారు మిగతా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు సిఎల్పి గారు వారందరి నాయకత్వంలో తప్పకుండా కొత్తగా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి అందరం కలిసి ఏ ఆశయం ఏ లక్ష్యం ఏ ఆలోచన అయితే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే ఆబ్లిక్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఇంటికి పంపించే ఆలోచన ప్రజల కోసం అంటే నిజంగా నా స్వార్థమే కావాలి అనుకుంటే నాకే పదవి కావాలి అనుకుంటే నాకే బిజినెస్ కావాలి అనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు అయినా కూడా నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇబ్బందులు ఉంటాయని తెలిసిన ప్రజల కోసం ప్రజల మనోభావాల కోసం ఏ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో తెలంగాణ బిడ్డలు రుణపడి ఉన్న రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం అయ్యి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే స్థానికంగా ఉన్న లీడర్స్ ఉన్నారు రాష్ట్ర నాయకత్వం ఉంది ఏఐసిసి ఉంది అందరితో కలిసి మెలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ మరొక విషయం అద్భుతంగా జూలై 2వ తారీఖున జరగబోయే బహిరంగ సభలో తప్పకుండా టిఆర్ఎస్ వాళ్ళు మేం కాదు చూడాల్సింది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యబోయే మేం కాదు చూడాల్సింది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు లెక్క పెట్టుకోండి ఆనాడు మీరు ఏదో జబ్బలు తలుచుకున్నారు మీరు లెక్క పెట్టుకోండి ఆ సమావేశానికి ఎన్ని లక్షల మంది వచ్చారో అప్పుడు మీరే చెప్పండి మేము చెప్పడం కాదు మీరు ఈ ఛాలెంజ్ ని స్వీకరించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసురుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో పిసిసి వారి ఆధ్వర్యంలో మిగతా నాయకులు అందరితో కలిసి మేము ప్రయాణం చేస్తాము కాంగ్రెస్ పార్టీలో అని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ జై